అర్థం కావట్లేదు. హెల్తీగా ఉండడు, ఏజ్ కూడా 35 ఇయర్స్ ఏజ్లో ఇట్లా జరగటం చాలా చాలా బాధాకరం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడు సరదాగా నవ్వుతూ అన్నయ్య అన్నయ్య అని అందరితో, నాతోనే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో చాలా సరదాగా ఉండేవాడు. జోకులు వేయటం, మనం జోకులు వేస్తే నవ్వటం, అసలు పడిపడి నవ్వటం. మొన్న దారుణమైన విషయం ఏంటంటే, తను హీరోగా సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు 40% కంప్లీట్ అయింది సినిమా, పులిరాజ్ ఐపీఎస్ అని. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు. అది ఎవరికి చాలా రేర్గా కమిడియన్గా చేస్తూ చేస్తూ హీరోగా అయ్యి, పైగా తన పర్సనాలిటీకి హీరో అవటం అంటే అసలు చాలా ఊహించిన విషయం. అది జరిగింది, అది సినిమా కంప్లీట్ అయ్యి ఆ సినిమా చూసుకుని ఉంటే కనుక పాజిటివ్ ఎనర్జీతో తన నాకు ఇలా జరగకుండా ఉండేదేమో, నాకైతే అదే అనిపిస్తూ ఉంది. చాలా బాధగా ఉంది. రాంబాబు నాకు మంచి మిత్రుడు అండి. మేము చాలా స్టేజ్ షోస్ చేసాము, కొన్ని సినిమాలు కూడా చేసాము. ఆయన సడన్గా ఇలాగ పోయడం చెప్తే చాలా షాక్గా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పోతున్నారు పెద్ద పెద్దవాళ్ళు, అవన్నీ పెద్ద షాకు. మళ్ళీ ఆ షాకు నుంచి తేరుకోకముందే ఇది ఒకటి మళ్ళీని, ఇలాగ సడన్గా రాంబాబు మళ్ళీ మన మధ్యలో లేడని తెలిసి చాలా బాధ.